చంద్రబాబు నగరం ద్వారానైతే మీరు లక్షల కోట్లు ఐటీ వసూలు చేసి పన్నులు వసూలు చేస్తున్నారు. అది కాంగ్రెస్ పార్టీ నిర్మించిన హైదరాబాద్. ये सड़के इंफ्रास्ट्रक्चर पुल ये कांग्रेस पार्टी ने बनाए थे. ये रोड ये रवाना ये इल्लु ये प्रोजेक्ट करने कांग्रेस पार्टी निर्मित थी. और आपको याद होगा कि कांग्रेस पार्टी किसानों को बिजली फ्री में देती थी. మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు ఉచిత కరెంటు ఇచ్చింది. मैं तेलंगाना के हर किसान को कहना चाहता हूं कि आपको कांग्रेस पार्टी की सरकार फ्री में फिर से गारंटी करके बिजली देगी. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి రైతులందరికీ నేను ఇక్కడి పిలుపు ఇస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ మళ్ళా మీ అందరికీ ఉచిత కరెంట్ ఇస్తుంది. किसान को बिजली के लिए एक रुपया नहीं देना पड़ेगा. రైతులకు కరెంట్ కోసం ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. यहां पे महिलाएं दिख रही हैं. ఇక్కడ చాలా మంది మహిళలు వచ్చారు. బేనో ఆప్కో సిలిండర్ కిత్నే కా మిల్తా హై? అక్కల్లారా చెల్లెల్లారా మీకు గ్యాస్ బొత్తు ఎంత రేటుకు దొరుకుతుంది? 1200 కా మిల్తా హై? 1200 రూపాయలకు దొరుకుతుంది. కాంగ్రెస్ పార్టీకి సర్కార్ ఆయేగీ 500 రూపాయ కా ఆప్కో సిలిండర్ మిలేగా. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతుంది. हर महिला को 2500 रुपए महीने के बैंक अकाउंट में हम डालेंगे. प्रति महिला को నెలకు 2500 రూపాయలు సరాసరి మీ బాసు కాంటాలో కాంగ్రెస్ ప్రభుత్వం వేయబోతుంది. हर महीने बस टिकट खरीदने में हमारी बहनों को माताओं को 2000 रुपए देना पड़ता है. ప్రతి నెల నా అక్కలు చెల్లెళ్ళు బస్సులో ప్రయాణం చేయడానికి 2000 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. సర్కార్ బన్నే కే బాద్ హమారి జో బహనే మాతాయే హై ఆప్కో బస్ కే లియే ఏక్ పైసా నహీ దేనా పడేగా. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నా అక్క చెల్లెలకు ఉచిత బస్సు ప్రయాణం కాంగ్రెస్ పార్టీ కల్పించబోతుంది. ఆ ఫ్రీమే ఘూమేంగి. మీరు ఉచితంగా బస్సులో ప్రయాణించబోతున్నారు. జహా భీ ఆప్కో జానా హో తెలంగాణ మే ముఫ్త్ మే జాయేంగే ఆప్. తెలంగాణలో ఏ మూలలో కూడా మీరు బస్సులో ప్రయాణం చేయాలనుకున్నా ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే సౌకర్యం కాంగ్రెస్ ప్రభుత్వం కలిగిస్తుంది. మేనే కిసానో సే కహా కి ఆప్కో హమ్ ఫ్రీ మే బిజ్లీ దేంగే. కిసానో కో ఫ్రీ మే బిజ్లీ దేంగే. మేము చెప్తున్నాము రైతులకు ఉచిత కరెంట్ ఇస్తామని.